பைபிள் சமயம் கம்பீர சமயம் வச்சன பரம்பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் ஆதியந்து రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను ఇండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా వంటగదిలో కానీ బెడ్రూమ్స్లో కానీ ఉంటే పిలవండి. ఇప్పుడే కొంతమంది ఆఫీస్ నుండి వచ్చి ఉండి ఉంటారు. అమ్మా, వారికి టీ కానీ కాఫీ కానీ ఇచ్చారు కదూ. వారు అలసిపోయి వచ్చి ఉండి ఉంటారు కాబట్టి వారిని గౌరవించడం లేక వారికి టీ కాఫీలు ఇవ్వడం అనేది ఇంటి సాంప్రదాయంగా ఉండాలి. ఒకవేళ మమ్మీ వెళ్ళకపోతే బిడ్డలైనా వెళ్ళి తల్లిదండ్రులను గౌరవించాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు అనుచరుల మాసపత్రిక ఈరోజే వచ్చింది. ఈరోజు పోస్ట్ చేశారు కాబట్టి మీలో ఇంకెవరైనా ఈ పత్రికను తెప్పించుకొనకపోతే దయచేసి తెప్పించుకొని మీరు చదవండి. చాలా శ్రేష్టమైన దైవదాసులు దైవదాసురాండ్రు ఇందులో వ్యాసాలు వ్రాస్తున్నారు. నా మటుకు నాకు ఎంతో ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చే ఆర్టికల్స్. మిమ్మలను చదవమని ప్రోత్సహిస్తున్నాను. ఇది సంవత్సరానికి 100 రూపాయలు మాత్రమే. కాబట్టి ఒకవేళ 100 రూపాయలు పంపించలేని స్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని చదవాలని ఆశ ఉంటే అటు వారికి ఇది ఫ్రీగా పంపించడానికి కూడా మేము ఇష్టపడతాం. ముఖ్యంగా సేవకులుగా ఉన్న వారికి ఉచితంగా పంపించడానికి ఇష్టపడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య అధ్యయనంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి. వీలున్న వారు మోకరించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. నాయన, గత పాఠంలో సమరయ్య స్త్రీ ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు స్తోత్రాలు. నాయన, సమరయ్య గ్రామం గుండా మీరు వెళ్ళవలసి వచ్చింది అనే మాట
నా మట్టుకు నా హృదయాన్ని నాయన కలిచివేసింది. మీకు నా ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవాళి పట్ల మీ అత్యున్నతమైన ప్రేమ మీకు స్తోత్రాలు నాయన. నాయన ఆ ప్రేమను బట్టి నన్ను రక్షించారు, నన్ను మీ సేవలో ఒక పాత్రగా అంగీకరించినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. నాయన ఈ రాత్రి సమయంలో సమరయ స్త్రీ వలె ఎంతమంది పాప జీవితంలో ఉన్నారో వారు వారి కనీజ జీవితాన్ని అంగీకరించి ఒప్పుకొని రక్షింపబడి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయపడమని అడుగుతున్నాను నాయన. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్న బిడ్డలను దయతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడు ద్వారా మీరే మహిమ పొందమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మన ధ్యాన భాగము 5వ వచన ప్రారంభం. బైబిల్ తెరిచారు కదూ, యోహాను సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావియుండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. యూదయ నుండి గలిలేకు వెళ్ళడం సమరయ గుండా వెళ్ళాలి. గత పాఠంలో నేను చూపెట్టాను, కానీ యూదులు వారు గలిలేకు వెళ్ళాలి అని అంటే సమరయ గుండా వెళ్ళరు. ఎందుకు అనగా సమరయులు అస్పృశ్యులు, అంటరాని వారు, నిమ్న జాతులు అని వారి యొక్క ఉద్దేశం. యూదులకు ఆ రీతిగా ఉండేది. ఈ కాలంలో కూడా మన దేశంలో అగ్రజాతులని నిమ్నజాతులని భేదం లేదా? అగ్రజాతులు నిమ్నజాతులను ఎంత తక్కువగా చూస్తారండి, చాలా బాధగా ఉంటుంది. అగ్రజాతుల రక్తం ఏదో తెల్లగా ఉండి నిమ్నజాతుల రక్తం ఏదో నల్లగా ఉండదు కదూ, అందరూ ఒకటే. అగ్రజాతులకు ఏదో వికృత రూపం ఉండి లేక పెద్ద రూపం ఉండి నిమ్నజాతులకు ఏదో తక్కువ రూపం ఉండదు కదూ. అందరికీ ఒకే ముక్కు, రెండే కళ్ళు, కనుక ఈ శరీరంలో ఉన్న అవయవాలు అందరికీ సమానమే. అటువంటి పరిస్థితుల్లో ఎందుకో ఈ తారతమ్యం ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న పటంలో నేను చూపెట్టాను ఆ యొక్క బొమ్మలో, ఆ బైబిల్లో ఉన్న చివరి పేజీల్లో ఉన్న ఆ యొక్క మ్యాప్ను నేను చూపించాను. వారు యూదయ నుండి గలీలకు వెళ్ళాలి అని అంటే యూదులు వెళ్ళేది పెరియగుండా వెళతారు. పెరియగుండా వారు వెళతారు అని అంటే సమరయును తప్పించుకోవచ్చు అనేది వారి యొక్క ఉద్దేశం. కానీ ప్రియులరా, ఈ వచనాల్లో మనం గమనించవలసింది ఏమిటి అనగా యేసు ప్రభు వారు సమరయగుండా ఆయన ప్రయాణం చేస్తున్నారు. మరి ఒకసారి చెప్తున్నాను, యూదులు సమరయులను అసలు మనుషులుగా భావించరు. అటువంటి పరిస్థితుల్లో సమరయ దేశానికి ప్రభు వారు వెళ్ళడం మన హృదయాలకు ఎంతో సంతోషాన్ని కలిగించాలి. పాపైన మానవుణ్ణి రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పాప లోకానికి వచ్చారు. సమస్త సృష్టికర్త అయిన దేవాతి దేవుడు పేదవానిగా ఈ లోకంలో జన్మించారు. ఆయన జన్మను ఆలోచిస్తూ ఉంటే కళ్ళ వెంబడి నీరు రాక తప్పదు. దేవా మీకు స్తోత్రాలు నైనా, అటువంటి పుట్టుక మీరు పుట్టడానికి కారణం నా కొరకే కదూ. నన్ను
మీరు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావడానికి మీరు అంతగా తగ్గించుకున్నందుకై మీకు స్తోత్రాలు అని ఆ ప్రియ ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువారు సమరయకు వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. అక్కడ సుకారము ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన బావి ఒకటి ఉంది. ఆ బావి దగ్గరకు ప్రభువారు మిట్ట మధ్యాహ్నం వచ్చారు. చాలా అలసిపోయి ఉండి ఉంటారు. ఆయన యూదయ నుండి గలిలేకు నడిచి వచ్చారు. పిల్లరా, యవనస్తుడు కాబట్టి ఆయన కాళ్ళు వాచి ఉండవు, కానీ ఆయన బాగుగా అలసిపోయి ఉండి ఉంటారు. అది మిట్ట మధ్యాహ్నం 12 గంటలు, దాహం వేసి ఉండి ఉంటుంది, ఆకలి కూడా అవుతూ ఉండి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రియ ప్రభు ఈ సమరయ స్త్రీతో మాట్లాడటం అనేది గమనార్హం. ఒక సత్యాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటనగా, యేసు ప్రభు వారు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది అని చెప్పాను కదూ. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి రావడానికి కారణం కొన్ని వేల మంది ఆయన సమరయ గుండా వెళ్ళడానికి కారణం కొన్ని వేల మందితో మాట్లాడడానికి కాదు. నా ప్రియులరా, ఈ దినాల్లో ఎవరైనా కొంచెం పేరున్న ఒక ప్రసంగికుణ్ణి మీటింగులకు పిలవాలి అని అంటే ఎంత కష్టమో కొంతమంది మీటింగులు అరేంజ్ చేసేవారు నాతో చెప్తూ ఉంటారు. పలానా ఆయన్ని పిలవాలి అని అంటే ఎంత కష్టం బ్రదర్, ఆయనకు డిస్ట్రిక్ట్ అంతా ఆ యొక్క వాల్ పోస్టర్స్ అంటించాలి, పెద్ద బొమ్మ వేయాలి, చాలా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, 2-3 నెలల ముందు మైక్ అనౌన్స్మెంట్ చేయాలి, ఆయన వచ్చిన తర్వాత మంచి స్టార్ హోటల్లో మంచి భోజనం పెట్టాలి, ఆయన ఒకటి వస్తే బాగుండేది, ఆయన వెనకాల చాలా జనాభా వస్తారు, ఆయనలో కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ మేము అరేంజ్ చేయాలి, చివర వెళ్ళేటప్పుడు మంచి పర్స్ ఇవ్వాలి. అంటే మంచి పర్స్ అంటే మంచిగా ఉన్న పర్స్ కాదు, ఆ పర్స్ నిండా డబ్బులు పెట్టి ఇవ్వాలి. ఈ దినాల్లో ఒక సభ జరగాలి అని అంటే ఎంత కష్టమవుతుందో, అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి అనగా, ఈనాడు మనల్ని ఎవరూ పిలవటం లేదు కదా, ఈనాడు మనలను ఎవరు పిలవటం లేదు కదా అని చెప్పి ఈ స్పీకర్సే అక్కడ ఉన్న వాళ్ళకు డబ్బిచ్చి మీటింగులు పెట్టిస్తున్నారు. లారీల మీద, కార్ల మీద, బస్సుల మీద, ఏదంటే అది వాహనం మీద మనుషులను అక్కడికి రప్పించేసి మా మీటింగులకి ఇంతమంది మనుషులు వచ్చారు అని చెప్పించుకుంటున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఈ మధ్య నేను ఒక పట్టణానికి మీటింగులకు వెళ్ళాను. అక్కడ నాతో చెప్తున్నారు, జోషన్న మీకు ముందుగానే ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్కు 3 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అట, ఆ మీటింగ్కు 3 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట, ఆ మీటింగు ఏర్పాటు చేసిన వారికి 1 కోటి రూపాయలు ఇచ్చాట, ఎవరో మహానుభావుడు. కాబట్టి ప్రియులరా, మీటింగ్స్ ఇలా అయిపోయినాయి, చాలా చీప్ అయిపోయినాయి దినాల్లో మీటింగ్స్ జరపడం అంటే. కానీ యేసయ్య ఒక మీటింగ్కు వెళ్తున్నారు. ఎంతమంది మీటింగు, ఎంతమంది ఉంటారు ఆ మీటింగ్లో? ఆ మీటింగ్లో ఒకే ఒక పతిత, ఒకే ఒక వ్యభిచారముతో జీవిస్తున్న స్త్రీ, సమాజమునకు అక్కర్లేని స్త్రీ, సమాజమునకు అక్కర్లేని స్త్రీ ప్రియ ప్రభువు కావలసి వచ్చింది. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నీవు ఎవరికి అక్కర్లేకపోయినా ఈ రాత్రి నీ ప్రభువుకు కావాలి.
నీతో మాట్లాడడానికి ఆ ప్రియ ప్రభు వచ్చారు. నీతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి ఆయనతో నీవు మాట్లాడు. ఏడవ వచనం, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకి మని ఆమెను అడిగిను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరులోనికి వెళ్ళిండిరి. ఈ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతాడు. సాధారణంగా స్త్రీలు మిట్ట మధ్యాహ్నం నీళ్లు తేరు. మిట్ట మధ్యాహ్నం నీళ్ళుకు వచ్చింది ఈమె అని అంటే ఈ సమయంలో ఎవరు ఉండరు, నన్ను ఎవరు చూడరు, నాతో ఎవరు మాట్లాడరు అనే ఆ యొక్క ఉద్దేశంతో ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె ఒక నూతన అనుభవాన్ని పొందుతుంది. అక్కడున్న ఒక పురుషుడు ఈమెతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ ఘోరమైన వేశ్య, ఈమె వేశ్య అని ఆమెకు తెలుసు. వారి ఊరు వారికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు, కానీ సర్వ ప్రపంచం యొక్క ఊహలను ఎరిగిన వాడు, జీవితాన్ని ఎరిగిన వాడు ఆమె ముందున్నాడు. యేసయ్యకు మరుగైంది ఏదైనా ఉందా? ఈ స్త్రీ పతిత అని తెలిసినప్పుడు కూడా యేసయ్య ఆమెతో మాట్లాడడానికి ధైర్యం చేస్తున్నారు. ఎందుకు? ఆమెను రక్షణానుభవంలోనికి నడిపించాలనే. అందుచేతనే ఆ ప్రియ ప్రభు ఆమె దగ్గరకు వచ్చినట్లుగా, బావి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. తదుపరి ఆ ప్రియ ప్రభు చేసింది ఇంకొకటి ఏమిటి అనగా, ఆయన శిష్యులు ఏమైనా అడ్డంకిగా ఉంటారేమో ఈ సంభాషణలో అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారు శిష్యులను ఆ సమరయలోనికి వెళ్ళి మీరు ఏదైనా ఆహారం తీసుకుని రండి అని పంపించారు. ఇంకొక తలంపు ఏమిటి అనగా, మీరు కూడా యూదులే, మీరు సమరయలోనికి వెళ్ళండి, సమరయలు తినే ఆహారాన్ని మీరు కొనుక్కుని రండి అని ప్రభు వారు చెబుతున్నారు అని అంటే వారు కూడా సమరయలను యాక్సెప్ట్ చేయాలి అని ప్రభు వారికి ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ ఉద్దేశాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేరు. ఆ విషయాన్ని నేను ముందు నుంచే చెప్తూ ఉన్నాను. నా ప్రియులరా, 9వ వచనం నుంచి మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారితో ఈ సమరయ స్త్రీ 6 సార్లు మాట్లాడింది. 7వసారి ఆ గ్రామ ప్రజలతో మాట్లాడింది, అంటే 7 పర్యాయాలు మాట్లాడింది. మీరు మీ బైబిల్లో నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోనండి. 9వ వచనంలో ఆమె మాట్లాడింది, 1 వేయండి. 2వసారి 11వ వచనంలో మాట్లాడింది, 2 వేయండి. 3వసారి 15వ వచనంలో మాట్లాడింది, 3 వేయండి. 4వసారి 17వ వచనంలో మాట్లాడింది, అక్కడ 4 అని గుర్తుపెట్టుకోండి. 5వసారి 19వ వచనంలో మాట్లాడింది. 6వసారి 25వ వచనంలో మాట్లాడింది. 6 సార్లు యేసయ్యతో మాట్లాడింది. ఇక 7వసారి చూసినట్లయితే ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతుంది, 29వ వచనం. 7 పర్యాయాలు
ఈ పతితైన స్త్రీ నోరు విప్పి మాట్లాడినట్లేగా చూస్తాం. ఆమె అనుకుంది 12 గంటలకు ఎవరూ ఉండరు, నేను ఎవరితో మాట్లాడవలసిన పని లేదు, అలాగా నీళ్లు తోడుకుని వెళ్ళిపోవచ్చు అని వచ్చింది. కానీ ఆమె యొక్క అంతరంగంలో ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని రేపుతున్నారు యేసయ్య. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి ప్రసంగం ద్వారా నీ అంతరంగంలో ఆధ్యాత్మిక ఉద్రేకము రేపబడినట్లయితే దేవునికి వందనాలు నేను చెల్లిస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నీ తండ్రికి నీ తల్లికి నీవు పనికిరావేమో, నా ప్రియ చెల్లెమ్మా నీ కుటుంబానికి నువ్వు అక్కర్లేదేమో, నీ ప్రభువుకు నువ్వు కావలసి ఉండే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ స్త్రీ అంటుంది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగూ అడుగుచున్నావు. ఈ 9వ వచనంలో ఆ స్త్రీ మాట్లాడడం చూచినట్లయితే చాలా కఠినంగా మాట్లాడుతుందా, పరుషంగా మాట్లాడుతుందా, ఏ విధమైన సంబోధన లేకుండా ఒక పురుషునితో మాట్లాడాలి అని అంటే ఒక సంబోధన ఉండాలి కదూ. సంబోధన లేకుండా మీరు అని కానీ నీవు అని కానీ ఏదో ఒక సంబోధన లేకుండా ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నా ప్రియులారా, ఈ రాత్రిలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆడబిడ్డలారా మగవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఎలాగూ ఇమ్మని అడుగుతున్నావు అని అడిగిన వెంటనే ప్రభువారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతూ ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. సిస్టర్, నీతో మాట్లాడుతున్నవాడెవరో నీకు తెలియదు, నీవిచ్చే నీళ్లు త్రాగువాడు మరలా దప్పికుంటాడు, నీతో మాట్లాడుతున్నవాడు నీకు జీవజలాన్ని ఇచ్చేవాడు, ఆయన నీకు దేవుని వరాన్ని ఇచ్చేవాడు. ఆ ప్రియ ప్రభువును నువ్వు గుర్తెరగలేకపోతున్నావు అన్నట్టుగా ఆ ప్రియ ప్రభు ఆమెను హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రభు హెచ్చరించారో ఆమెలో పరివర్తన ప్రారంభమైంది. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీలో ఒక పరివర్తన మార్పు కలగాలని ఒక తండ్రిగా నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి గొప్ప రాత్రి, ప్రభు మనం సంధిస్తున్న రాత్రి. ఈ రాత్రి మంది, రేపు రాత్రి మంది కాదో అవునో తెలీదు, కాబట్టి ఈ రాత్రిని సద్వినియోగం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ 11 వచనం, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకునో. 11 వచనం మీరు విన్నారు కదా, ఏమంటుంది, అయ్యా అని సంబోధిస్తుంది. అంటే ఆమెలో ఒక విధమైన పరివర్తన ప్రారంభమైంది. ప్రభువు మాటలు ఆమెలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నాయి. 9వ వచనంలో ఏ విధమైన సంబోధన లేకుండా మాట్లాడిన ఆ స్త్రీ ఇప్పుడు సంబోధిస్తుంది, అయ్యా అని సంబోధిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. నా ప్రియ బిడ్డలారా, అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అది పెద్ద తప్పుగా తీసుకోరు చాలామంది, అది తప్పును కూడా నేను అనటం లేదు. కాబట్టి నా ప్రియులారా, ఆ దేవుని వరము ఆ జీవజలము ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఈ రాత్రి ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు.
పాపమని ఈ యొక్క నదులలో ఇష్టానుసారంగా మునిగిపోతున్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు బిడ్డలు ఇది అనుకూల సమయం ఇదే గొప్ప రాత్రి ఆ జీవ జలములను ప్రసాదించి ఆ జీవాధిపతి దగ్గరకు రమ్మని మనవి చేస్తూ ముగిస్తున్నాను అట్టి గొప్ప తీర్మానం ఈ రాత్రి మీరు చేయాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక ముగింపులో ఒక మనవి ఇంత చెప్పిన తర్వాత డబ్బులు అడగడానికి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది మీరు సహాయం చేయాలి మీరు సహాయం చేయాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్ ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా దైవదాసునిగా అంకులుగా మీకు మనవి చేస్తున్నాను మై అడ్రస్ 1-1-214/2 Flat number 505-506 1-1-214/2 Flat number 505-506 Pridhvi Apartments Extension Vivek Nagar Chikkatpalli Hyderabad 20 Devudu mimmalni nindaruga jeevinchunu gaaka Amen